జూన్ 19న కిమ్స్ బేగంపేటలోని ప్రవేశం పొందిన భవానీనగర్లోని తలాప్కట్ట నివాసి అయిన మొహమ్మద్ అబ్బాస్ అలీ తర్వాత అతను కోవిడ్ పాజిటివ్గా గుర్తించబడ్డాడు. అతను ఒక పేద కుటుంబానికి చెందినవాడైనప్పటికీ కూడా అతని కుమారులు దాదాపు 5.5 లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ఆసుపత్రికి చెల్లించడం జరిగింది. కిమ్స్లో చేర్చే ముందు అతని కుటుంబ సభ్యులు అతన్ని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అక్కడ పడకలు అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అతన్ని కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అతన్ని ఆసుపత్రి వైద్యులు పరిశీలించి అతను కరోనా వైరస్తో బాధపడుతున్నాడని గుర్తించిన తర్వాత అతనికి చికిత్స అందించారు. 15 రోజుల పాటు బతికిన తర్వాత అతను ఈరోజు ఉదయం మరణించడం జరిగింది. అయితే మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరైతే అతని కుమారులు అమ్జేద్ ఉల్లా ఖాన్ తో పాటు ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే మిగతా డబ్బు చెల్లిస్తే కానీ ఈ డెడ్ బాడీకి అంత్యక్రియలు జరగవని చెప్పి ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో ఎంబీటీ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రి మృతదేహాన్ని పొందడానికి సహాయం చేయమని వారు కోరడం జరిగింది. అయితే కోవిడ్ 19 రోగి మృతదేహాన్ని ఆపడం చాలా ఘోరమైన నేరం అని చెప్పేసి హైదరాబాద్లోని ప్రభుత్వ అని తెలుసు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రికి వస్తే ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇది సాధారణంగా మారిపోయింది. ప్రతిరోజు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా కార్పొరేట్ దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదని మిస్టర్ ఖాన్ ఆరోపణలు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం జీవో ఏదైతే జారీ చేయడం జరిగిందో 248ను ఏ ప్రభుత్వ ఆసుపత్రి అనుసరించడం లేదు. అలాగే మొహమ్మద్ అబ్బాస్ అలీ విషయంలో జోక్యం చేసుకోవాలని అతని మృతదేహాన్ని వెంటనే తన కొడుకులకు అప్పగించాలని చెప్పేసి చివరికి కడచూపుకైనా కర్మకాండలు చేరడానికి వీలుగా మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అతని కుటుంబ సభ్యులకు అప్పగించాలని చెప్పి ఎంబీటీ డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం సరిగా లేదు, కార్పొరేట్ హాస్పిటల్లో కేవలం డబ్బులపైన వ్యాహమంతో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నటించి చనిపోయిన తర్వాత కూడా ఆ మృతదేహం పైన రాబందుల్లో డబ్బులు పీక్కుతింటున్నారు. దీనికి వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో చాలా దారుణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడం జరిగింది. అస్సలాం అలైకుమ్, మేరా నామ్ మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ హై. మేరే ఫాదర్ మొహమ్మద్ అబ్బాస్ అలీ 19 జూన్ కే దిన్ సాంస్ లేనే మే పరిశానీ హో రీ థీ తో ఉన్కు యహాన్ కిమ్స్ హాస్పిటల్ కు లాయ్ థే సుబా 12-1 బజే కే టైమ్ పే. ఓపీ మే దేఖే బాద్ రమణా ప్రసాద్ డాక్టర్ థే కన్సల్ట్ కర్ కే ఉన్హో బోలే అడ్మిట్ కరో బోలే. एडमिट कर लिए, 19 जून को एडमिट करे उन्होंने. 19 जून से 2 जून तक अच्छे रिकवर हो गए, ऊपर हो रहे नीचे हो रहे, ऊपर हो रहे नीचे हो रहे, बोल रहे थे डॉक्टर आ गए 2 जुलाई तक बोले. फिर उसके बाद 3 जुलाई जुमेरात के दिन क्या बोले, 50-50% चांसेस है बोले. जो इसलिए बोले ये 50-50% चांसेस सुनो, 2 जुलाई के दिन मैं बोल दिया मेरा बजट ख़त्म हो गया, मेरे पास पैसे ख़त्म हो गए, आप लोग कुछ दूसरा सब्सटीट्यूट करो बोला. हमें जाके 2 जून को 6 बजे ऑफिस पे जाके पैसे जमा करके मैं मेरा बैलेंस पूछा तो मेरे को 2,20,000 बोले, 2,20,000 बोले. फिर दूसरे दिन आए बाद डगा गिरा दिया ऐसा 50-50 है बोले. फिर भी मैं रो लेते कर लेते यहाँ से बैठ के फिर वापस घर को चल गया. फिर जुम्मे के दिन कल आया, जुम्मे के दिन आए बाद डॉक्टर बोल दिए कि अब बिल्कुल होप नहीं है, 100% चांस नहीं है. ऑक्सीजन लेवल फिर उनका 100+ हो गया. अब आप लोग डिसाइड करो, आपने फाइनेंशियल क्राइसिस है बोल तो अपन कुछ भी नहीं कर सकते उसमें. मैं बोला मेरे पास तो अब 1 रुपया भी नहीं है मैडम बनने को, आप लोग दूसरा सब्सटीट्यूट करोगे तो. मैं जो अपने को कंसल्ट कर रहे थे डॉक्टर, उन्होंने बोले DNR बोल के वो आता प्रोसेस आता, उसमें पूरा ट्रीटमेंट रुक जाता बोले. उन्होंने जुम्मे के दिन ट्रीटमेंट रुक जाता, खाली एसेंशियल गोली देते और कुछ भी नहीं देते बोले. ठीक है बोल के हम वो प्रोसेस कर दो बोले. हम प्रोसेस कर दो बोले तो ट्रीटमेंट तो रोक दिए. बैलेंस 2,20,000 था. अब जैसा कि 2,20,000 बैलेंस था, अब कल भी फ़ोन नहीं करे, अब आज फ़ोन करके बोल दिया इंतकाल हो गया. 6 बजे मगरिब के खुद मैं घर को ही जा रहा था तो मेरे को फ़ोन करके 9,20,000 रुपये हो गया बोले. अब यहाँ पे फिर मैं वापस पलट के दवाखाने को आया तो 10,52,000 की बिल दे रहे, जबकि मैं 7,20,000 हुए जब ही बोल दिया मेरे पास पैसे नहीं है. अब पैसे नहीं है बोल देने के बाद वो लोग बोले ठीक है हम दूसरा सब्सटीट्यूट इनका ट्रीटमेंट ऐसा रोक दिए बोल के बोले थे. अब एकदम ट्रीटमेंट नहीं करते सो टाइम पे 1,10,000 रुपये एक दिन के ले रहे हो लगा. जबकि जब ट्रीटमेंट चल रहा था उनका 19 जून से,
तो 40,000 45,000 में जब भी बोला था मेरा बजट इतना ही है। अब एकदम ऐसा बोलने के बाद क्या करें, 20,000 लाख चौराहे पे छोड़ दिया हमारा। बस वही बोलना था आप लोगों से, मेरे पास अब 1 रुपया भी नहीं है साहब।